ఏంటి సార్ కథ చెప్తానని చెప్పి డాక్టర్ ప్రభు F4CS రిటైర్డ్ మిలిటరీ డాక్టర్ సార్ వేళ్ళకి మీరు చెప్పిన కథకి సంబంధం ఏముంది సార్ జస్ట్ వెయిట్ కమ్ సర్ప్రైజ్ నాకు జెరాక్స్ కాపీ లాగున్నారే ఎస్ కాదు యథార్థం మరి కథ అన్నారు సినిమా అన్నారు రిలాక్స్ చెప్పు ప్లీజ్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ కమ్ ఇతను ఆఫ్సల్ గని నవాఖేద టెర్రరిస్ట్ ఇండియన్ జోన్ కి టాప్ 3 పార్లమెంట్ మీద జరిగిన అటాక్ కి బొంబాయిలో బెంగళూరులో హైదరాబాద్ లో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్స్ కి స్కెచ్ వేసింది ఇతనే ఇతన్ని ఇండియన్ ఆర్మీ పట్టుకుంది గవర్నమెంట్ ఉరిశిక్ష వేసింది బట్ పొలిటికల్ సహాయంతో తప్పించుకున్నాడు బంగ్లాదేశ్ మీదుగా పాకిస్తాన్ పారిపోతున్న అఫ్జల్ గనిని జైసింహ సింగిల్ హ్యాండెడ్ గా పట్టుకుని జైల్లో పడేసింది సార్ మీరు అర్జెంట్ గా ఒకసారి రావాలి దేనికి అఫ్జల్ గని ఏం చేశాడు ఖానా ఖావ్ మరో సాలకు कुत्ते हमारा कुछ नहीं बिगाड़ सकते एम पे कलेरू 5 साल हो गए पूरी शिक्षा का क्या हुआ आज दरवाजा खोलो सर ये आदमी बहुत खतरनाक है खोलो हमको मारा गड्डी तनकुंडा कोट्टा मेरे को
मारा मल्ली उच्च पयकुंडा कोट्टे छोड़ छोड़ मेरे को बताता हूँ कौन हूँ मैं छोड़ छोड़ दे साले को देखता हूँ कौन है ये चच्चे वरकु तोकुता निन्नु गादु टेररिजान्नि कटेंडि ए मेजर नीकु पेलैंदा आ ना पेल्लानि चंपुतावा मोत्तं कुटुंबाने लेपेस्ता जंदमंदि बोलो ओकरा इदरा कादु मूडु कोट्ल मंदि सिक्कुलु पदकोंडु कोट्ल मंदि क्रिश्चियन्लु 34 కోట్ల మంది ముస్లింలు 60 కోట్ల మంది హిందువులు కలసి వెరసి నా కుటుంబం 108 నాకు మొగుడైన రోజు అది నువ్వు ఆయనకి పెళ్ళమైన రోజు ఎప్పుడు ఆ రోజే ఈ రోజు అయితే మొగుడు పెళ్ళాము ఇద్దరు ఒకే రోజున అవుతారన్నమాట తీసుకోమ్మా प्रीति और आप देख रहे हैं जी न्यूज़ बुलेटिन में अब एक ब्रेकिंग न्यूज है झारखंड झारखंड माजी सीएम रक्षण रेखा मंत्री दादाजी की अपहरण जैल नाफ्जल गनी विदल चेयालनी टेररिस्ट डिमांड दादाजी ने चंपेस्तामनी हेच्चरिस्तुन्न टेररिस्ट प्रधानमंत्री तो रक्षण शाखा मंत्री एमर्जेंसी मीटिंग నా మొగుడి సపోర్ట్ తో ఈ ప్రభుత్వం నడుస్తుంది నా మొగుడిని టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తే వీళ్ళు గాజులు తొడిగించుకుని చూస్తున్నారా 24 గంటల్లో టెర్రరిస్టుల కోరికలు తీర్చి నా మొగుడిని నాకు అప్పగించాలి లేకుంటే మా పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటాం ఈ ప్రభుత్వం కూలిపోతుంది నో సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ అఫ్జల్ గనిని విడుదల చేయడానికి వీల్లేదు గవర్నమెంట్ మే ఫెయిల్ బట్ ఆర్మీ షుడ్ నెవర్ ఫెయిల్ సార్ యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఇలా చేయకపోతే ప్రభుత్వం కూలిపోతుంది కూలిపోనివ్వండి సార్ ప్రభుత్వాలు వస్తాయి కూలిపోతాయి అలాంటి ప్రభుత్వాలు కూలిపోతే ప్రజల్ని కాపాడాల్సింది ఆర్మీ మనం సార్ మనం కూలిపోకూడదు సార్ మనం కూలిపోతే జాతి కూలిపోతుంది ఇలా ఒక టెర్రరిస్ట్ను వదిలేస్తే జాతికి నష్టం జరుగుతుంది సార్ అఫ్ కోర్స్ కానీ ఆ దాదాజీ వెనకాల 40 మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళు గవర్నమెంట్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఇట్ ఈస్ ఎ పొలిటికల్ డిసిషన్ ఓకే సార్ నాకు 48 గంటలు టైం ఇవ్వండి దేనికి నేను వెళ్ళి దాదాజీని విడిపించుకుని తీసుకొస్తాను అది సాధ్యపడే పని కాదు సార్ నేను అడిగింది 48 గంటలు 48 గంటల్లో నేను వెళ్ళి అతన్ని తీసుకురాకపోతే నేను లేననుకోండి అఫ్జల్ గనిని వదిలేయండి ఐ నీడ్ యువర్ ఆర్డర్ సార్ ఓకే సార్ మేజర్ సార్ ఎస్ సార్ దాదాజీతో పాటు అతని కూతుర్ని కూడా కిడ్నాప్ చేశారు ఇద్దరిని తీసుకురావాలి ఎస్ సార్
पानी प्लीज, थोड़ा पानी पिलाना भाई। अरे चुप। ధర్మమైతే నిన్ను కాపాడకూడదు, వృత్తి ధర్మమైతే నిన్ను కాపాడాలి. ధర్మం కంటే వృత్తి ధర్మాన్ని గౌరవిస్తాను నేను. हम नहीं आया तो और कौन आएगा? नुवेम चेपाओ, अफजल गनी विडुदला चेयालंटे निन्नु किडनाप चेयमन्नाव चेसाम, कानी गनी जैल्लोने उन्नाडु, नुव वच्चेसाव. अदि चिन्न मिस्टेक अय्यिंदि. नो मिस्टेक, डील फेल अय्याव. अंदुके आर्गनाइज चेसी नी कूतुरिगा रजिया सुल्पिंचाम. रजिया నుంచి అఫ్జల్ గనిని విడుదల చేసే ఆపరేషన్ ని రజియా చేస్తుంది. ఇదే చాలా కష్టం. అరే చూప్, ఇది మామూలు ఆడది కాదు. ఫైర్ బ్రాండ్ ఉమెన్
You are under arrest. Why? Terrorist activities. Oh. Excuse me. Can I come out, please? Why not? Don't move. I want my dress. Excuse me. Can you zip me up, please? అబ్దుల్ గనీని మళ్లీ తప్పించాలని నవాఖైదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అతన్ని ఏ ప్లేస్ లోను 24 గంటలు మించి ఉంచరాదు. అతన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా షిఫ్ట్ చేయాలో ప్రోగ్రామ్ చేసి చిప్పిస్తాను. నువ్వే ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది నీ మధ్య నా మధ్య ఉండాలి. ఎవరికి తెలియకూడదు. ఓకే? Yes, sir. రజియా, ఆపరేషన్ షురూ కరో. కిస్సే జై సిమా సే. ఠీక్ హై. ఏం చేయాలో దానికి తెలుసు. ఉసే గవర్నమెంట్ కా ఆపరేషన్, పొలిటికల్ ఆపరేషన్ సబ్ తుమ్హే కర్నా హై. గల్తీ హుయీ తో 1 కరోడ్ దియా హువా అడ్వాన్స్ వాపస్ లే లెంగే. తుమ్హారే పరివార్ కే సబ్ ఖతమ్, సబ్ లోగ్. జీజూ, హమే టెర్రరిస్ట్ డీల్ సే ఫాయదా హోగా. ఫాయదా హోగా? మేరే హాత్ మే 40 MP హై, పతా హై నా? 40 మంది 400 MPలు కావాలి. నేను ప్రధానమంత్రిని కావాలి. ఈ డీల్ పూర్తయితే నేను ప్రధానమంత్రిని అవుతాను. మిస్టర్ జయసింహ, గుడ్ ఈవినింగ్. ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ. దేనికి? మీ హెల్ప్ కి. ఈ రోజు పార్టీ ఇస్తున్నా. సారీ, నాకు టైం లేదు. నథింగ్ డూయింగ్. యు ఆర్ కమింగ్, కమింగ్, కమింగ్. హలో. కావాలని మాక్సిమం ట్రై చేశాను, కుదరలేదు. సారీ.